హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం టూ థౌజండ్ సెవెంటీన్లో రిలీజ్ అయిన యాజ్ ఇన్ డెమీ హ్యూమన్ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం మూవీ అయితే మాత్రం చాలా బాగుంది మీరు కనుక యాక్షన్ మూవీలు అయితే ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ మూవీ గురించి తెలుసుకుందాం రండి హాయ్ ఫ్రెండ్స్ మీలో చాలా మంది ఫ్రీ ఫైర్ పబ్జి అయితే ఆడుతూ ఉంటారు ఆ గేమ్స్ వల్ల మనకి డబ్బులు ఏమీ రావు మనం డబ్బులు పెట్టి ని కొనుక్కోవాల్సి ఉంటుంది కానీ నేను డైలీ ఒక గేమ్ని ఆడుతూ థౌజండ్ రూపీస్ నుండి టూ థౌజండ్ రూపీస్ వరకు ఎర్ర చేస్తున్నాను ఆ గేమ్ ఏంటి ఆ గేమ్ని ఎలా ఆడాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇక్కడ కొన్ని పేమెంట్స్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మీకు చూపిస్తా చూడండి నేను కొన్ని మంత్స్ నుండి ఈ గేమ్ని ఆడుతూ మనీని ఎర్ర చేశా ఈ మనీతో నేను బ్రాండెడ్ క్లాత్ని కొనుక్కున్నాను అలాగే రీసెంట్గా ఒక బైక్ ని కూడా బుక్ చేశాను ఈ గేమ్ ఎలా ఆడాలో నాకు తెలుసు కాబట్టి డైలీ నేను టూ వరకు గెలిచి నేర్చుకుంటున్నాను మీరు కూడా ముందు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ పెట్టి గేమ్ని నేర్చుకోండి ఇప్పుడు ఆ గేమ్ని ఎలా ఆడాలో నేను మీకు చూపిస్తా చూడండి ముందుగా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఈ గేమ్ ని డౌన్లోడ్ చేసుకోండి అప్పుడు మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది తర్వాత మీరు ఫోన్ నెంబర్ తోటి లాగిన్ అయిన వెంటనే మీ అకౌంట్కి ఫార్టీ వన్ రూపీస్ అనేవి వస్తాయి అండ్ ఫస్ట్ అయితే మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రీఛార్జ్ చేసుకోండి మీరైతే మనీని మంచిగా ఎర్న్ కూడా చేసుకోవచ్చు నేను మీకు ఒకసారి ఈ గేమ్ని ఎలా ఆడాలో చూపిస్తాను ఫస్ట్ నేను టైగర్ అండ్ డ్రాగన్ అనే గేమ్ ఓపెన్ చేసి డ్రాగన్ పై టెన్ రూపీస్ని పెట్టాను చాలా డ్రాగన్ పైన మనీని పెడుతున్నారు దగ్గర దగ్గర లెవెన్ థౌసండ్ మెంబర్స్ డ్రాగన్ పైన మనీని ఇన్వెస్ట్ చేశారు బట్ డ్రాగన్ ఓడిపోయింది గైస్ అయ్యో మన మిస్టేక్ వల్ల టెన్ రూపీస్ ని లాస్ అయ్యాం అయినా పర్లేదు గైస్ ఇప్పుడు మనం టెన్ రూపీస్ కి మూడు రెట్లు అంటే థర్టీ రూపీస్ మనీని పెడదాం నేను ఇప్పుడు థర్టీ రూపీస్ మనీని డ్రాగన్ పై పెట్టి చూస్తాను చూసారా డ్రాగన్ గెలిచింది ఇమిడియట్ గా నాకు సిక్స్టీ రూపీస్ వచ్చేసాయి అలాగే ఇప్పుడు నేను మళ్ళీ టైగర్ పై టెన్ రూపీస్ పెట్టాను ఇప్పుడు చూడండి அய்யோ டைகர் ஓடி போய் அய்னா பரவது இப்படி மனம் த்ரீ யாக்ஸ் ஏத்தும் அந்த டர்டி ரூபஸ் நீ மல்லி டைகர் பேண்டும் பெடுத்தம் సీజర్ కూడా టైగర్ ఓడిపోయింది అయినా పర్లేదు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం మళ్ళీ త్రీ యాక్స్ బెట్ పెట్టి నైంటీ రూపీస్ని టైగర్ పైన వేద్దాం బూమ్ చూసారా కింగ్ వచ్చింది కింగ్ అంటే జాగర్ చిన్నది కాబట్టి మనం గెలిచాం మనం వన్ ఎయిటీ రూపీస్ వచ్చాయి చూసారా చాలా సింపుల్గా నేను మనీని గెలిచాను గేమ్ చాలా ఆసంగా ఉంటుంది ఇప్పుడు మనం విత్డ్రా సెక్షన్లోకి వెళ్దాం ఎక్కడ మనం మన ఫోన్ నెంబర్ని అండ్ యూపీఐ ఐడిని ఇచ్చేస్తే చాలా ఈజీగా మనీని విత్డ్రా చేసుకోవచ్చు వితిన్ సెకండ్స్లో అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి ఇక్కడ మీరు నా ఎర్నింగ్ ప్రూఫ్స్ని కూడా చూడొచ్చు టూ థౌజండ్ థర్టీన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ థౌజండ్ ఖచ్చితంగా మీరు కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేశాక ఫార్టీ వన్ రూపీస్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా వస్తాయి ఇంకో విషయం నేను ఏదో చెప్పానని కాకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే గేమ్ ని ఆడండి థ్యాంక్ యూ ఈ మూవీ మనకు యాజిన్ అనే కొత్త రకం మనుషుల చుట్టూ తిరుగుతుంది యాజిన్ అంటే చావే లేని వాళ్ళని అర్థం ఈ యాజిన్లను మనం నరికేసినా కూడా వీళ్ళ బాడీ పార్ట్స్ మళ్ళీ రీజనరేట్ అయిపోతాయి అలాగే వీళ్ళని చంపేసినా సరే కొన్ని సెకండ్స్ లోనే వీళ్ళు మళ్ళీ బ్రతికేస్తారు ట్వంటీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ యాజిన్ ని కనబెడతారు అదే టైంలో జపానీస్ గవర్నమెంట్ యాజిన్ల మిస్టరీని సాల్వ్ చేయడానికి యాజిన్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తుంది ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి కేయి నగయ్ అనే అబ్బాయిని చూపిస్తారు ఇతను టోక్యోలో ఒక మెడికల్ స్టూడెంట్ గా తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు కానీ ఒక రోజు అనుకోకుండా నగై ఒక ట్రక్ గుద్దేస్తుంది దాంతో వెంటనే నగై చనిపోతాడు బట్ అతను చనిపోయిన కొద్దిసేపటికే మళ్ళీ తిరిగి బ్రతికేస్తాడు అలాగే యాక్సిడెంట్ వల్ల ఇతనికి తగిలిన ఇంజురీస్ అన్నీ కూడా మాయమైపోతాయి ఎక్కడ నగై ఒక యాజిన్ అనే విషయం గురించి అందరికీ తెలుస్తుంది ఈ యాక్సిడెంట్ తర్వాత యాజిన్ మేనేజ్మెంట్ కమిటీ నగై తమ కంట్రోల్లోకి తీసుకుంటారు మామూలుగా అయితే ఈ కమిటీ యాజిన్లను ప్రొటెక్ట్ చేయాలి బట్ వీళ్ళు యాజిన్లపై చాలా దారుణమైన ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు నగ కూడా ఇలాగే వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసి అతనికి నరకం ఏంటో చూపిస్తారు అదే టైంలో జపాన్ గవర్నమెంట్ నగ్ తమకు దొరికిన మూడవ యాజిన్ అని డిక్లేర్ చేస్తుంది ఇక్కడే మనకి నగై కంటే ముందుగానే ఈ మేనేజ్మెంట్ ఇంకో ఇద్దరు యాజిన్లపై ఎక్స్పెరిమెంట్ చేశారనే విషయం మనకి అర్థమవుతుంది నెక్స్ట్ ఒక రీసెర్చ్ ల్యాబ్ లో కొంతమంది సైంటిస్టులు నగాపై ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు అక్కడే ఈ కమిటీకి హెడ్ అయిన యూ తోజాకి అనే వ్యక్తి కూడా ఉంటాడు ఇతను యాజిన్లపై జరిపిన ఎక్స్పెరిమెంట్స్ గురించి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ రిపోర్ట్ చేస్తూ ఉంటాడు తోజాకి నగై పైన ఎక్స్పెమెంట్ చేసిన ప్లేస్ కి వచ్చి అతని చేతులు కాళ్ళని కట్ చేయమని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు యాక్చువల్ గా తోజాకి యాజిన్ల రీజనరేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందామని చెప్పి నగాయ్ ని కట్ చేయమంటాడు నగై కి ఇంకా ఒక యాజిన్ ని అనే విషయం గురించి తెలియదు అందువల్ల అతను ఈ కమిటీ వాళ్ళందరూ తనని టార్చర్ చేసి చంపేస్తారని అనుకుంటాడు నగై ని కట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పెయిన్ కి తట్టుకోలేక అతను బాత్ తోటే విలువెల్లాడుతూ కొట్టుకుంటూ ఉంటాడు అదే టైంలో ఒక గవర్నమెంట్ ఆఫీషియల్ తొజాకి దగ్గరికి వచ్చి వచ్చి నగాపై జరుగుతున్న ఎక్స్పరిమెంట్స్ వల్ల మనకి యాజన్ల గురించి ఏమైనా తెలిసే ఛాన్స్ ఉందా అని అతన్ని అడుగుతాడు ఎందుకంటే నగ కంటే ముందు వీళ్ళు ఇంకో ఇద్దరు యాజిన్లపై ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు బట్ వాళ్ళిద్దరు ఈ కమిటీ దగ్గర నుండి తప్పించుకుని పారిపోతారు ప్రజలేమో జపాన్ గవర్నమెంట్ యాజిన్లను ప్రొటెక్ట్ చేస్తూ ఉందని అనుకుంటూ ఉంటారు ఒకవేళ ప్రజలకి కనుక యాజిన్లు తప్పించుకున్నారని తెలిస్తే గవర్నమెంట్కి పెద్ద ప్రాబ్లం అయిపోతుందని ఆఫీషియల్ తొజాకి చెప్పి త్వరగా యాజిన్ ఎక్స్పెరిమెంట్స్ సక్సెస్ అయ్యేలాగా చూడమని అంటాడు అప్పుడే తోజాకి కూడా మీరేం భయపడకండి ఈ ఎక్స్పెరిమెంట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్తాడు అదే టైంలో శాటో అండ్ తనాక అనే ఇద్దరు వ్యక్తులు ఈ రీసెర్చ్ ల్యాబ్పై అటాక్ చేసి తమకు అడ్డొచ్చిన గాడ్స్ అందరినీ చంపేస్తూ ఉంటారు అలాగే శాటో ఒక సర్వేలెన్స్ కెమెరా వైపు చూస్తూ మేము కాపాడడానికి ల్యాబ్ దగ్గరికి వచ్చాము అని తొజాకి ఒక మెసేజ్ని డెలివర్ చేస్తాడు దాంతోపాటు నేనే తనఖాని కొన్ని సంవత్సరాలకు ముందు మీ కమిటీ వాళ్ళ దగ్గర నుండి సేవ్ చేశానని కూడా అంటాడు అలాగే మేమిద్దరం ఈరోజు ఇక్కడ ఒక మారణకాండాన్ని సృష్టించబోతున్నాం రెడీగా ఉండండి అని తొజాకీ వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు అది వినగానే తొజాకి గాడ్స్ తోటి మనం ఎలాగైనా సరే శాటో ఉండే తనకాలని పట్టుకోవాలి మీరు మొత్తం ఇంజక్షన్ ఉపయోగించి వాళ్ళపై అటాక్ చేయండి అని ఆర్డర్స్ ఇస్తాడు గాడ్స్ శాటోని బంధించడానికి వెళ్తారు అప్పుడే శాటో ఒక గన్ తోటి గాడ్స్ అందరిపై అటాక్ చేస్తాడు కానీ ఒక గాడ్ మొత్తం ఇంజక్షన్ని ని శాటోపై షూట్ చేస్తాడు ఇక్కడ శాటో తన ఓన్ హ్యాండ్ ని కట్ చేసుకుని గాడ్స్ తోటి ఫైట్ చేస్తాడు కానీ గాడ్స్ మళ్ళీ శాటో పై షూట్ చేస్తారు ఇక చేసేది ఏమి లేక తనని తన షూట్ చేసుకుని చనిపోతాడు అప్పుడు సడన్ గా సాటో హ్యాండ్ మళ్ళీ రీజనరేట్ అయిపోతుంది అలాగే అతను కూడా మళ్ళీ బ్రతికేస్తాడు ఇక్కడ మనకి శాటో కూడా ఒక యాజిన్ అనే విషయం గురించి తెలుస్తుంది అందుకే గార్డ్స్ శాటోని గన్స్ తో కాకుండా ఇంజక్షన్ తోటి షూట్ చేసి అతన్ని చేయాలని అనుకుంటారు కానీ శాటో ఇంకా తెలివిగా ఆలోచించి తనని తాను షూట్ చేసుకుని చనిపోయి మళ్ళీ బ్రతికేస్తాడు అలాగే నగై కంటే ముందు జపాన్ గవర్నమెంట్ ఇంకో రెండు యాజన్లపై ఎక్స్పెరిమెంట్ చేసింది కదా వాళ్ళిద్దరు ఇంకెవరో కాదు శాటో అంటే తనాకాలే శాటో మళ్ళీ బ్రతికిన తర్వాత గాడ్స్ని అండ్ సైంటిస్టులు అందరినీ షూట్ చేసి వాళ్ళని చంపేస్తాడు తర్వాత సాటో నగాయ్ని విడిపించి అతనికి ఒక గణని ఇచ్చి ఆ ల్యాబ్లో ఉన్న మిగతా వాళ్ళని షూట్ చేసి చంపేయమని చెప్తాడు కానీ దానికి నగయ్ ఒప్పుకోడు అప్పుడే శాటో బ్రతికి ఉన్న వాళ్ళలో ఒకరిని షూట్ చేసి చంపేస్తాడు అది చూసి నగాయ్కి బాగా కోపం వచ్చింది చేస్తుంది దాంతో అతను శాటోని షూట్ చేస్తాడు తర్వాత అతను మిగిలిన వాళ్ళని తీసుకుని అక్కడి నుండి పారిపోతాడు లేటర్ శాటో మళ్ళీ బ్రతికేసి నగై వాళ్ళ వెనకాలే వస్తాడు ఫైనల్ గా నగై వాళ్ళని కనిపెట్టేసి నగైతో పాటు పారిపోతున్న వాళ్ళని చంపేస్తాడు తర్వాత శాటో నగ దగ్గరికి వెళ్ళి తమతో కలిసిపోమని అడుగుతాడు బట్ నగై మాత్రం నేను మనుషులని చంపలేను అలాగే మీతో కలిసి పని కూడా చేయనని సమాధానం ఇస్తాడు అప్పుడే సడన్ గా బాడీ నుండి ఒక బ్లాక్ కలర్ గోస్ట్ బయటికి వస్తుంది యాజిన్లు తమ బాడీ నుండి ఇటువంటి రప్పించి తమ తమకి బాడీ గార్డ్స్ గా వాడుకుంటూ ఉంటారు అలాగే ఈ గోష్టులు యాజన్ల కోసం ఫైట్ కూడా చేస్తాయి అదే టైంలో నగై కూడా తనకు తెలియకుండానే ఒక సమన్ చేస్తాడు నెక్స్ట్ నగై గోష్టు అండ్ శాటో గోస్టులు ఒకదానితో ఒకటి ఫైట్ చేసుకుంటాయి అదే టైంలో నగై అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తాడు బట్ శాటో అతన్ని షూట్ చేసి నగై ని ఆపుతాడు అప్పుడే నగై గోస్టు శాటో దగ్గరికి వచ్చి అతన్ని చంపేస్తుంది శాటో మళ్ళీ బ్రతకడానికి కొంచెం టైం అనేది పడుతుంది దాంతో ఇదే మంచి టైం అని చెప్పి నగై అక్కడ నుండి పారిపోతాడు అదే టైంలో కొంతమంది రిపోర్టర్స్ ల్యాబ్ దగ్గరికి వచ్చి అసలు అండ్ రీసెర్చ్ ల్యాబ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు తర్వాత సాటో మంచిగా డ్రెస్ చేసుకుని తన ఒక వీల్ చైర్ లో కూర్చోబెట్టి మీడియా ముందుకి తీసుకెళ్తాడు నెక్స్ట్ సాటో ట్వంటీ ఇయర్స్ గా ఇన్ మేనేజ్మెంట్ లపై ఎంతో దారుణమైన ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తున్నారు అనే విషయాల గురించి మీడియా వాళ్ళకి చెప్తాడు అలాగే ఈ ఎక్స్పెరిమెంట్ ని గవర్నమెంట్ సీక్రెట్ గా వెనకొండి నడిపిస్తుందని అంటాడు దీని తర్వాత సాటో తన గవర్నమెంట్ దగ్గర నుండి తన ఏ విధంగా సేవ్ చేశాను అనే విషయాల గురించి కూడా చెప్పి తన టార్చర్ చేసిన వీడియో ఫుటేజ్ ని నేను ఒక వెబ్సైట్ లో అప్లోడ్ చేశాను మీరు వెళ్ళి ఆ వీడియోస్ని ఒకసారి చూడండి అప్పుడే మీకు గవర్నమెంట్ యాజిన్లను ఎంత దారుణంగా హింసిస్తుందో అర్థమవుతుందని మీడియా ముందు చెప్తాడు అలాగే మేము ఇమ్మోటలు అయినా కానీ మాకు కూడా పెయిన్ వస్తుంది ఈ ఎక్స్పెరిమెంట్స్ కారణంగా మేము చాలా బాధనే అనుభవించమని కూడా అంటాడు ఇదంతా చెప్పిన తర్వాత యాజిన్లను హింసించడం మానేసి మాకు ఒక ప్రత్యేకమైన డిస్ట్రిక్ట్ని అలాట్ చేయండి అని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తాడు సాటో చెప్పిన న్యూస్ బాగా వైరల్ అయిపోతుంది ఆ నెక్స్ట్ డే నగ్ ఒక విలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ఓల్డ్ ఉమెన్ ని మీట్ అవుతాడు ఆ ముసలావుడు కూడా నగై ని చూసి అతను తన మనవాళ్ళ లాగా ఉన్నాడని అనుకుని నగై తన ఇంట్లోకి తీసుకెళ్తుంది ఇంకో పక్క నగై సిస్టర్ ఎరికోకి నగై మిస్ అయిన విషయం గురించి తెలుస్తుంది ప్రస్తుతం ఎరికో ఒక హాస్పిటల్లో ఉంటుంది నెక్స్ట్ తోజాకి అసిస్టెంట్ ఇజూమి ఎరికో దగ్గరికి వచ్చి నగై గురించి ఎంక్వైరీ చేస్తుంది బట్ ఎరికోకి కూడా నగై గురించి ఏమీ తెలియదు అప్పుడే తనఖా గోస్ట్ అక్కడికి వచ్చి పై అటాక్ చేస్తుంది ప్రస్తుతం తనఖా హాస్పిటల్ బయట కూర్చుని ఉంటాడు ఇక్కడ సర్ప్రైజింగ్ గా ఒక విషయం అనేది జరుగుతుంది అదేంటంటే ఇజుమి కూడా ఒక యాజీనే అలాగే ఇజూమి గోస్ట్ కూడా ఆమె బాడీ నుండి బయటకు వచ్చి తనఖా పై అటాక్ చేస్తుంది ఈ విషయం తెలిసి తనక కూడా హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యి ఇజుమిపై అటాక్ చేస్తాడు యాక్చువల్ గా తనక ఎరుకోని కిడ్నాప్ చేసి నగైని బ్లాక్ బ్లాక్మెయిల్ చేయాలని అనుకుంటాడు బట్ ఇజూమి ఎరువుకోని కాపాడడానికి తనాక తోటి ఫైట్ చేస్తుంది కానీ అదే టైంలో చాలా మంది ప్రజలు అక్కడికి వస్తారు వాళ్ళని చూసి తనక అక్కడ నుండి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్ లో తోజాకి ప్రెస్ కాన్ఫరెన్స్ ని ఏర్పాటు చేసి నగై చెప్పిందంతా కూడా ఆ అండ్ అతను వెబ్సైట్ లో అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా ఫ్యాబ్రికేట్ చేయబడినవి అని అంటాడు మీన్ వైల్ నగయ్ ఇంకా ఇంట్లోనే ఉంటాడు అలాగే అతను ఆ ఓల్డ్ అడికి హెల్ప్ చేస్తూ ఉంటాడు ఒక రోజు నగైకి తన సిస్టర్ పై అటాక్ జరిగింది అనే విషయం గురించి తెలుస్తుంది దాంతో వెంటనే అతను హాస్పిటల్ కి వెళ్లి సీక్రెట్ గా తన సిస్టర్ ని మీట్ అవుతాడు అలాగే శాట ఉండే తనకాలు మళ్ళీ ఎరికో పై అటాక్ చేస్తారేమోనని భయపడి నగై ఎరికోని ఆ ముసలావుడి ఇంటికి తీసుకెళ్తాడు కొన్ని రోజుల తర్వాత నగయ్ తన గోస్ట్ తో కలిసి ట్రైనింగ్ తీసుకుంటూ స్ట్రాంగ్ అవుతాడు అలాగే తన గోస్ట్ ని ఎలా కంట్రోల్ చేయాలో అని కూడా నేర్చుకుంటాడు మీన్వెల్ సాటో ఒక వీడియోని అప్లోడ్ చేసి గవర్నమెంట్ అండ్ పబ్లిక్ ని బెదిరిస్తాడు ఒకవేళ గవర్నమెంట్ కనుక తొందరగా తమ డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేయకపోతే నేను హెల్త్ మినిస్ట్రీని అండ్ యాజిన్ కంపెనీని డిస్ట్రాయ్ చేసేస్తా వార్నింగ్ ఇస్తాడు దీంతో పాటు అతను మిగతా యాజిన్లందరికీ ఒక మెసేజ్ని కూడా చెప్తాడు జపాన్లో ఎవరైనా యాజిన్లు సీక్రెట్ గా మనుషులకు భయపడి జీవిస్తూ ఉంటే వాళ్ళు నాతో పాటు జాయిన్ అవ్వండి యాజన్లు అందరినీ ఇన్వైట్ చేస్తాడు దీని తర్వాత హెల్త్ మినిస్ట్రీ ఆఫీస్ లో ఉన్న వాళ్ళు మనపై అటాక్ లాంటిది ఏమి చేయలే అని అనుకుని చాలా కామ్ గా కూర్చుని ఉంటారు అలాగే వీళ్ళు ఆఫీస్ బయట చాలా మంది పోలీస్ ఫోర్స్ ని ప్రొటెక్షన్ కోసం పెట్టుకుంటారు కానీ శాటో ఒక ప్లేన్ సహాయంతో మినిస్ట్రీ బిల్డింగ్ పై అటాక్ చేస్తాడు దాంతో ఆ ప్లేస్ డిస్ట్రాయ్ అయిపోతుంది ప్లేన్ క్రాష్ తర్వాత శాటో చచ్చి మళ్ళీ బ్రతుకుతాడు అలాగే ఆ ప్లేస్ కి ఇంకొంతమంది యాజన్లు కూడా వస్తారు వీళ్ళంతా కూడా శాటో కి హెల్ప్ చేయాలని డిసైడ్ అవుతారు కానీ అప్పుడే అక్కడికి చాలా పోలీసులు వచ్చి కంటిన్యూస్ గా తలపై షూట్ చేస్తూ ఉంటారు అలా చేస్తే సాటో బ్రతకడానికి టైం అనేది ఉండదని వాళ్ళు అనుకుంటారు బట్ అప్పుడే తనక వేరే బిల్డింగ్ మీద నుండి పోలీసులను షూట్ చేస్తాడు దాంతో పోలీసులు షాటోని కింద పడేసి తనాకాపై గన్స్ ని ఏం చేస్తారు దాంతో సాటో బ్రతకడానికి టైం అనేది దొరుకుతుంది వెంటనే సాటో బ్రతికేసి ఆ ప్లేస్ లో ఉన్న పోలీసులందరినీ చంపేస్తాడు తర్వాత అతను పోలీసు దగ్గర ఉన్న కెమెరాని తీసుకొని ఇంకో టూ డేస్ లో టోక్యోని అజిన్లకు అప్పగించండి లేకపోతే మీరు చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి దారుణాన్ని చూస్తారని అంటాడు అలాగే అతను జపాన్ గవర్నమెంట్ యాక్చువల్ గా సాటో ఒక భయంకరమైన గ్యాస్ ని టోక్యోలో వదిలేయాలని అనుకుంటాడు ఇంకో పక్క నగయ్ ఒక యాజిన్ తెలుసుకున్న విలేజర్స్ ఓల్డ్ విలేజర్ ఇంటికి వస్తారు అలాగే వాళ్ళు నగై వాళ్ళపై అటాక్ చేయాలని అనుకుంటారు అది తెలిసి నగయ్ తన సిస్టర్ తీసుకుని అక్కడ నుండి వెళ్లిపోతాడు తర్వాత తొజాకి సాటో కాంటాక్ట్ అయ్యి మేము టోక్యోకి బదులుగా నార్త్ అనే హోకడానికి ఇస్తామని చెప్తాడు కానీ సాటో దానికి ఒప్పుకోడు లేటర్ నగై తొజాకి దగ్గరికి వెళ్తాడు తొజాకి కూడా అతన్ని చూస్తాడు తర్వాత నగయ్ తోజాకి తో పాటు ఒక కార్లో కూర్చొని నేను శాడోని అండ్ అతని మనుషుల్ని పట్టుకోవడానికి మీకు హెల్ప్ చేస్తాను కానీ దానికి బదులుగా మీరు గవర్నమెంట్ నుండి నా సిస్టర్ కి ప్రొటెక్షన్ అనేది ఇప్పించాలని తోజాకి తోటి ఒక డీల్ చేసుకుంటాడు యాక్చువల్ గా నగై మనుషులకి ఏం కాకూడదని అనుకుంటాడు నెక్స్ట్ నగాయి నేను మనుషులాగా జీవించడానికి నాకు ఒక కొత్త ఐడెంటిటీ కూడా కావాలని తోజాకి చెప్తాడు తోజాకి దగ్గర కూడా ఇంకో దారి లేక నాగా చెప్పిన దానికి ఒప్పుకుంటాడు దీని తర్వాత నగాయి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ తో కలిసి శాటోను పట్టుకోవడానికి ఒక స్ట్రాటజీని ప్రిపేర్ చేస్తాడు నెక్స్ట్ సీన్లో లో మనకి తనక ఫోర్ ఇయర్స్ పాటు ల్యాబ్ లో నరకం అనిపించాడని తెలుస్తుంది అలాగే శాటోపై ట్వంటీ ఇయర్స్ పాటు ఎక్స్పెరిమెంట్స్ చేశారని కూడా రివీల్ అవుతుంది అందువల్ల వీళ్ళిద్దరూ మనుషులపై ద్వేషన్ని పెంచుకొని మనుషుల నుండి మిగతా ఆజీన్లను సేవ్ చేయాలని డిసైడ్ అవుతుంది రెండు రోజుల తర్వాత తనకా మిగతా తీసుకుని గవర్నమెంట్ పై అటాక్ చేయడానికి బయలుదేరతాడు అదే టైంలో వీళ్ళ మనిషి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యి సిస్టమ్ చేస్తాడు నెక్స్ట్ తనక వాళ్ళు కొంతమంది ప్రజలను హాస్టల్ గా చేసుకుని బిల్డింగ్ పైకి వెళ్తూ ఉంటారు అలాగే పై ఫ్లోర్ లో ఉన్న గార్డ్స్ అందరితో ఫైట్ చేసి వాళ్ళందరినీ చంపేస్తారు ఇంకో పక్క ఇజుమియం అండ్ తొజాకిలు సిస్టమ్ ని హ్యాక్ చేసిన వాడిని పట్టుకుంటారు నెక్స్ట్ తనక వాళ్ళు ఒక రూమ్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ షాడో ప్రిపేర్ చేసిన పాయిజినస్ గ్యాస్ ని రిలీజ్ చేయాలని ట్రై చేస్తారు బట్ ఆ రూమ్ మొత్తం ఒక బ్లాక్ కలర్ గ్యాస్ కమ్మేస్తుంది దాంతో తనఖాకి అండ్ అతని మనుషులకి ఏమీ కనిపించదు యాక్చువల్ గా తన బ్లాక్ గోస్ట్ సహాయంతో ఒక వెంట ద్వారా ఆ బ్లాక్ గ్యాస్ ని తనఖా వల్ల ఉన్న రూమ్ స్ప్రెడ్ చేస్తాడు ఇదే మంచి టైం అని చెప్పి పోలీసులు మొత్తం ఇంజక్షన్ సహాయంతో తనాఖ అండ్ అతని మనుషులపై అటాక్ చేసి వాళ్ళని పట్టుకుంటారు లేటర్ శాటో సైకిల్ తొక్కుకుంటూ ఒక వుడ్ షాప్ దగ్గరికి వెళ్తాడు అలాగే అతను అక్కడికి వెళ్ళిన వెంటనే క్రషింగ్ మెషీన్ లో పడి చనిపోతాడు తనాక ఆల్రెడీ శాటో హ్యాండ్ బిల్డింగ్ లోకి తీసుకొస్తాడు ఇప్పుడు శాటో బాడీ వుడ్ షాప్లో క్రష్ అయిపోవడం తోటి అతను తన చేతి ద్వారా గవర్నమెంట్ బిల్డింగ్ లో అవుతాడు శాటో బిల్డింగ్ లోపల ఉన్నాడని తెలిసి అందరూ సర్ప్రైజ్ అయిపోతారు నెక్స్ట్ పోలీసులు శాట దగ్గరికి వెళ్లి అతన్ని బంధించడానికి ట్రై చేస్తారు బట్ శాటో తన ఘోష్ణ షీల్డ్ లాగా వాడుకుని దాని సహాయంతో పోలీస్ పోలీసు చంపేస్తాడు తర్వాత శాటో తనఖ వాళ్ళని కనిపెట్టి అందరినీ సేవ్ చేస్తాడు నెక్స్ట్ తనఖా అండి శాటోలు పాయిజనస్ గ్యాస్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ గ్యాస్ ని తీసుకుంటారు సాటో ఆ గ్యాస్ ని బిల్డింగ్ రూఫ్ పైకి తీసుకెళ్తూ నగయన్ కూడా బిల్డింగ్ పైకి రమ్మని చెప్తాడు కూడా శాటో దగ్గరికి వెళ్తాడు ఇక్కడే వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైట్ అనేది జరుగుతుంది వీళ్ళ గోష్టులు కూడా ఒకదాని తోట ఒకటి ఫైట్ చేసుకుంటాయి లాటర్ తొజాకీకి తనాకా కనిపిస్తాడు వెంటనే తొజాకి అతను బై అటాక్ చేస్తాడు కానీ తనాకా గోస్టు బయటకు వచ్చి తొజాకిని చంపబోతుంది కానీ అప్పుడు అక్కడికి ఇజుమి వచ్చి తొజాకిని సేవ్ చేస్తుంది ఆఫ్టర్ దిస్ ఇజుమి అండ్ తనాకాలు ఫైట్ చేసుకుంటారు వీళ్ళ గోస్ట్లు కూడా ఒకదానితో ఒకటే ఫైట్ చేస్తాయి అప్పుడే తొజాకి తనాఖ దగ్గరికి వచ్చి ఒక ని అతనికి ఇంజెక్ట్ చేస్తాడు దాంతో తనాకా స్పృహ కోల్పోతాడు ఇంకొక నగై అండ్ తనాకాలు ఇంకా ఫైట్ చేసుకుంటూనే ఉంటారు శాటో నగై ఫైటింగ్ స్కిల్స్ ని చూసి బాగా ఇంప్రెస్ అవుతాడు నెక్స్ట్ నగై ఒక ఇంజక్షన్ని శాటో బాడీపై పొడిస్తాడు కానీ అప్పుడే అతను తన చేతిని కోల్పోతాడు తర్వాత శాటో గోస్టు ని అటాక్ చేసి అతన్ని చంపేస్తుంది కానీ నగై దగ్గర ఎనర్జీ అయిపోవడం తోటి అతను ఎటు కదలలేకపోతాడు నెక్స్ట్ శాటో మొత్తం ఇంజక్షన్ తోటి నగై దగ్గరికి వచ్చి అతన్ని చంపాలని ట్రై చేస్తాడు కానీ సడన్ గా ఆ కి కొంతమంది పోలీసులు వచ్చి ఒక ఫ్రీజింగ్ అని సహాయంతో ఆ ఇద్దరు యాజిన్లను అటాక్ చేసి ఇద్దరిని చంపారు స్తారు తర్వాత ఇద్దరు బాడీస్ నిస్ట్రా చేసి పడేసి ఆ ప్లేస్ ని క్లీన్ చేస్తారు దీనివల్ల యాజిన్ల బాడీ మళ్ళీ రీజనరేట్ అవ్వలేకపోతుంది అప్పుడే మీ తొజాకి తోటి పోలీస్ ఆఫీసర్స్ నగైన ఎందుకని చంపేశారు మరి మనం అతనికి ఇచ్చిన మాట సంగతి ఏంటనే అంటుంది దానికి తోజాకి గవర్నమెంట్ ఆజిన్ లని చంపేమంది ఈ విషయంలో నేను కూడా ఏమి చేయలేకపోయానని అంటాడు అప్పుడే శాటతో జరిగిన ఫైట్ లో నాగయ్ చెయ్యి ఒకటి కట్ అయింది చూసారా ఆ చేతి నుండి నగై బాడీ మళ్ళీ రీజనరేట్ అవుతుంది నాగై బ్రతికేసిన వెంటనే ఆ బిల్డింగ్ పై నుండి కిందకి దూకేసి పోలీసుల దగ్గర నుండి ఎస్కేప్ అవుతాడు ఇక్కడ తోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్లీజ్ సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీ కనుక ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సంబల్ని ఆన్లో పెట్టుకోండి